బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే విజయపెద్నాయ గారు నమస్తే ఉషా కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యుయేషన్స్ని చూస్తే హోప్లెస్ అయిపోతూ ఉంటుంటాం భార్య భర్తల రిలేషన్ మధ్య పది గడిచిన తర్వాత కూడా కొన్నిసార్లు సిచ్యుయేషన్ని నమ్మలేము అని అనిపిస్తూ ఉంటుంది వినడానికి కొంతమందికి నియర్స్ కాలాన్ని ముందుకు తీసుకొచ్చాం ఇప్పుడు ట్రస్ట్ ఇష్యూ ఎందుకు వస్తుందని మాట్లాడుతూ ఉంటుంటారు ఎలా మేడం అంటే దీన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటారు ఏ విధంగా చూడాలి అంటారు నేను ఆ ట్రస్ట్ ఎందుకు మాట్లాడాను అంటే బయట ఎవరికైనా మనం ఎక్స్ప్రెస్ చేసినా ఇన్ ఇయర్స్ బాగానే ఉంది కదా జీవితం ఇప్పుడు ట్రస్ట్ ఇష్యూ ఏంటి ఉంటే మొదట్లోనే ఉండాలి కదా అని మాట్లాడతారు హోప్లెస్ అయిపోయింది నా జీవితం ఇతనితో ఈ సంసారానికి సంబంధించి ఈ జీవితానికి సంబంధించి ఉంటున్నాం కానీ ఏ సిచ్యువేషన్ని నమ్మలేము ఏ సిచ్యుయేషన్ పైన నమ్మకం లేదు ఎలా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలంటారు అసలు అంటే హోప్లెస్ అన్నది అంటే యాక్చువల్గా చాలా పెద్ద పదం అది ఇంగ్లీష్లో వింటే ఇంకా డీపర్ మీనింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది మనకి తెలుగులో ఏంటంటే నిరాశ అనుకోవచ్చు అంతే కదా సో ఎందుకంత నిరాశ నిరా నిర్లిప్త హోప్లెస్నెస్ ఉంటుంది అని అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక్కదాని వల్ల సడన్గా అంత హోప్లెస్నెస్ అయిపోయి ఒకటి చాలా రీజన్స్ ఉంటాయి అంటే ఈ హోప్లెస్నెస్లో కూడా రకరకాల రీజన్స్ వల్ల హోప్లెస్గా ఫీల్ అయిపోతూ ఉంటారు ప్లస్ ఇంకోటి సివియర్ కండిషన్స్లో ఉంటే కనుక ఇది అంటే క్లినికల్ అంటే డిప్రెషన్ కూడా దారి తీస్తది అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు డిప్రెషన్ అంటే బాధ ప్రొలాంగ్డ్ శాడ్నెస్ అనే అనుకుంటారు కానీ హోప్లెస్నెస్తో కూడా డిప్రెషన్ లోకి వెళ్ళే వాళ్ళు డిప్రెషన్లో ఉన్నప్పుడు హోప్లెస్నెస్తో ఆ డిప్రెషన్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే దేని మీద ఆసక్తి ఆశ ఉండనప్పుడు ఏముంటుంది సో ఇప్పుడు ఈ ఈ హోప్లెస్నెస్కి ఏంటంటే నేనెవరికి అవసరం లేదు నా అవసరం ఎవరికీ లేదు ఇలాంటి ఒక రకమైన అందువల్ల నిరాశ ఫీల్ అవుతారు నేను లేకుండా కూడా వీళ్ళ వీళ్ళ జీవితం బాగానే నడిచిపోతుంది అంటే నా ప్రజెన్స్ వల్ల ఏమీ ఎఫెక్ట్ ఏమి లేదు నేనున్నా లేకపోయినా నన్ను పక్కకు పెట్టేశారు అన్న ఫీలింగ్ వల్ల కూడా హోప్లెస్నెస్ వస్తుంది ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఉండటం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు ప్రపంచం దానిపాటికి అది నడిచిపోద్ది ఈ ఇంట్లో కానీ ఈ మనుషులకు కానీ నా అవసరం కానీ సహాయం కానీ ఎవరికీ అవసరం లేదు ఇట్లాంటివి ఫీలింగ్స్ రావటం వల్ల కూడా సడన్గా హోప్లెస్ అయిపోతూ ఉంటారు నువ్వు రిలేషన్షిప్లో అడిగా సో రిలేషన్షిప్లో ఏంటంటే ప్రతిసారి చులకన చేయబడటం వల్ల నీ ప్రెజెన్స్ నాకు అవసరం నువ్వు ఈ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనేది ఎప్పుడూ వ్యక్తం చేయకపోవటం వల్ల ప్లస్ ఎంతసేపు అవతల వాళ్ళనే అనాల్సిన పని లేదు ఆ ఆత్మవిశ్వాసం కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ అంటే సంసారంలో నాది కీలక పాత్ర ఈ రిలేషన్షిప్లో నేను చేయాల్సింది చాలా ఉంది నే లేకపోతే ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళటానికి నాలో ఈ క్వాలిటీస్ ఉండాలి నేను ఎలా చేయాలి అనే ఒక తపన కానీ ఆ ఆసక్తి కానీ మెయిన్ ఆత్మవిశ్వాసం లేకపోవటం వల్ల ఈ రెండు కూడా ఉండవు ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ కూడా ఉండదు సో ఇది అవతల వ్యక్తిని అనే ముందల అసలు మన లక్షణాలు ఏంటి మనం ఎందుకు హోప్లెస్ ఫీల్ అవుతున్నాం ఇంకొకటి ఎంతసేపు అవతల వాళ్ళని బ్లేమ్ చేసి అవతల వాళ్ళే రీజన్ అన్నంతసేపు మనిషికి ఏ విషయంలో అయినా సొల్యూషన్ అయితే దొరక ఇది నేను సరి చేసుకోవాలి తెలియకపోతే ఎలా నేను ఎక్కడ సరి చేసుకోవాలి నేను ఏమీ అంటే లక్షణాలని లేకపోతే క్వాలిటీస్ని నాలో ఇంప్రూవ్ చేసుకుంటే ఈ సిచ్యువేషన్ బాగుపడుతుంది అని ఎవరైతే థింక్ చేస్తారో వాళ్ళకే ఒక పరిష్కారం కానీ ఒక శాంతం ఒక మెంటల్ పీస్ కానీ దొరుకుతుంది ఎంతసేపు అవతల వాళ్లే నేనున్న పొజిషన్కి కారణం నేను హోప్లెస్ అవటానికి అవతల నా భర్తే కారణం నేను హోప్లెస్ అవటానికి నా భార్యే కారణం లేకపోతే ఎక్స్ కారణం వై కారణం అన్నంతసేపు ఎవరి పరిస్థితుల్లో ఎస్పెషలీ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ పరిస్థితుల్లో మార్పే కనిపించదు ఎందుకంటే ఇది ఎంతసేపు నువ్వు కారణం అన్నప్పుడు ఏమవుతుంది నువ్వు మారు అని చెప్తున్నావు నువ్వు ఇలా చేయకు నేను హోప్ఫుల్గా ఫీల్ అవుతాను నువ్వు ఇలా అనకు నేను హోప్ఫుల్గా ఫీల్ అవుతాను నువ్వు ఇలా నన్ను ట్రస్ట్ చేయి నేను హోప్ఫుల్ అది మన చేతుల్లో లేదు అవతలాళ్ళు ఏం చేయాలనేది కానీ నేను ఈ రిలేషన్షిప్లో హోప్లెస్గా ఫీల్ అవుతున్నాను నేనేం చేయాలి నేను ఈ రిలేషన్షిప్లో నాకు ఏ ఆసక్తి లేదు అయితే ఎలా తెచ్చుకోవాలి ఆసక్తి నేను ఏ కారణాల వల్ల నేను హోప్లెస్గా ఫీల్ అవుతున్నాను వీటి నుంచి ఎలా బయటపడాలి నా భర్త సహాయమే వాళ్ళకి చెప్పి నేను ఇలా ఫీల్ అవుతున్నానని వాళ్ళ సహాయం తీసుకోవాలా అలాగే థర్డ్ పర్సన్కి ఎవరికన్నా చెప్పి వాళ్ళ సహాయం తీసుకోవాలా లేదా కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయంతో నేను ఈ పరిస్థితుల నుంచి బయటికి రావాలా అనేది ఫస్ట్ ఎవరికి వాళ్ళు ఎనలైజ్ చేసుకోవాలి మనం క్లినికల్ డిప్రెషన్ గురించి మాట్లాడద్దు అది కంప్లీట్గా డిఫరెంట్ బట్ ఎవరైతే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇదేంటంటే అంతా ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ మట్టుకు హోప్లెస్నెస్ అంటే నిరాశలో కూరుకుపోవటానికి అనాసక్త నిర్లిప్తంగా ఉండటానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎవరో ఒకళ్ళు పుష్ ఇవ్వాలనుకుంటారు సొంతగా పైకి రాలేరు కొంతమంది చూడండి ఎవరో ఒకళ్ళు ఎప్పుడు బెలూన్లో గ్యాస్ కొట్టినట్టో లేకపోతే దేనికన్నా కీ ఇస్తున్నట్టో ఇస్తేనే వాళ్ళు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయగలుగుతారు అంటే ఆ బూస్ట్ నువ్వు సూపరు నువ్వు చేయగలవు అంటేనే వాళ్ళు చేయగలుగుతారు సో ప్రతిసారి ఎవరో ఒకళ్ళు మనకి బూస్టింగ్ ఇవ్వాలంటే కుదరదు కదా సో మనల్ని మనం బూస్ట్ చేసుకోవటం తెలుసుకోవాలి ఇవాళ రేపు ఎవరికి పక్క మనిషి మీద ఇన్వెస్ట్ చేసేంత టైం కానీ ఓపిక కానీ ఎవ్వరికీ లేవు సో ఫస్ట్ గాడ్ హెల్ప్స్ హూ హెల్ప్స్ సెల్ఫ్స్ అంటారు దేవుడు కూడా మనం అంటే గాల్లో దీపం పెట్టి ఏంటి కాపాడు అంటే దేవుడు కూడా కాపాడు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే తర్వాత నుంచి నీకు యూనివర్స్ కూడా హెల్ప్ చేస్తుంది మనం లా ఆఫ్ అట్రాక్షన్లో కానీ ఇవన్నీ అదే వింటూ ఉంటాం కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బలంగా అనిపించాలి నువ్వు ఈ పరిస్థితుల్లోంచి పరిస్థితుల నుంచి బయటికి రావాలి అని అప్పుడు నీకు దారి దొరుకుతుంది ఎవరిని సంప్రదించాలి ఎవరిని హెల్ప్ తీసుకోవాలి ఎలా బయటికి రావాలి అనేది సో వన్స్ యూ స్టార్ట్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ నీలో నువ్వు చూసుకో అంటే నీకు ఏ లక్షణాలు లేకపోవటం వల్ల నువ్వు ఇలా అవుతున్నావు నీకు ఏవి స్కిల్స్ లేకపోవటం వల్ల నీకు ఇలా అనిపిస్తుంది ఇలా నీకు ఆన్సర్ దొరకకపోతే అప్పుడు మా లాంటి వాళ్ళ దగ్గరికి రావచ్చు ఇప్పుడు చాలామంది ఎందుకు ఒక్కొక్క ఫేజ్లో ప్రతి ఒక్కళ్ళు మనకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కొన్నిసార్లు మనమే ఏంటో నిరాశగా హోప్ హోప్లెస్గా అను అనుకుంటాం కానీ నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో మనం అంటే ఎందుకు ఇలా అనిపిస్తుంది ఏంటి ఎవరన్నా అన్న రోజుల్లో నాకు కూడా ఉండేది ఆ అంటే అంటే వీళ్ళకి నేను అవసరం లేదా ఫ్రెండ్స్లోనే అంటే నాకు ఇంపార్టెన్స్ లేదా అని నేను ఒకటి రెండు రోజులు కంటిన్యూస్గా దాని గురించే ఫీల్ అయ్యి దేని మీద దృష్టి పెట్టని రోజులు కూడా ఉన్నాయి ఇది ఎప్పుడు వస్తుంది మనం ఇచ్చినంత ఇంపార్టెన్స్ అవతల వ్యక్తి నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ అది రానప్పుడు మనకు వస్తుంది సో కాబట్టి ఏంటంటే అప్పుడు ఓకే అని మనం బ్యాలెన్స్ చేసుకుని ఎందుకు ఇలా అనిపిస్తుంది ఓకే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇది ఇప్పుడు నాకు అంత మ్యాటరా నేను రోజుని గడపటానికి ఈ థాట్ అంత ఎఫెక్ట్ చూపిస్తుందా నా మీద ఒకవేళ ఇవ్వలేదు అది వాళ్ళకి చెప్పాలా లేదు వాళ్ళు ఇవ్వకపోయినా నేను బాగానే ముందుకెళ్ళగల నేనేంటో నాకు తెలుసు కదా ఇలా మనల్ని మనం క్వశ్చన్ చేసుకుని స్లోగా లెట్ గో చేసినప్పుడు అందులోంచి బయటకు వస్తాం రిలేషన్షిప్లో అయినప్పుడు పార్ట్నర్కి ఎక్స్ప్రెస్ చేయటం మంచిది ఎస్ ఫ్రెండ్స్ వీళ్ళంటే అవుట్ సైడ్ ద హౌస్ బట్ రిలేషన్షిప్ అంటే ఇరవై నాలుగు గంటలు అంటే మన మనిషి అలాంటప్పుడు ఏంటంటే నాకు ఇలా అనిపించింది నువ్వు నన్ను పట్టించుకోకపోవటం వల్ల నేను ఎందుకో అంతా నేను నిరాశలోకి వెళ్ళిపోతున్నాను మేబీ ఇంకా నాలుగు రోజులు ఉంటే నేను ఇంకేదన్నా అయిపోతానేమో సో కొంచెం నువ్వు నా మీద దృష్టి పెడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇట్లా ఏదో ఒక రకంగా వాళ్ళకి నువ్వు ఈ పనులు చేయటం వల్ల అది కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు నా ఫీలింగ్ అది ఈ విధంగా నువ్వు నాకు హెల్ప్ చేయి అని చెప్పి పార్ట్నర్ని అడగచ్చు తప్పేం లేదు పార్ట్నర్ని అడుగుతూనే మన ప్రయత్నం మనం చేయాలి ఎందుకంటే రీజన్ నిజంగా పార్ట్నర్ అవ్వచ్చు కాకపోవచ్చు నీ ఫీలింగ్సే అవ్వచ్చు మేబీ అర్థమైందా బట్ పార్ట్నర్ సపోర్ట్ ఎప్పుడు తీసుకోవచ్చు నీ ఊహలు అయితే కూడా సో మీరు చెప్పినట్టుగానే రిలేషన్షిప్లో ఎప్పుడైతే ట్రస్ట్ ఇష్యూ కావచ్చు లేదు అంటే జీవితం పైన హోప్ కావచ్చు మనకి లేదు కనిపించట్లేదు అనుకున్నప్పుడు కూర్చొని మాట్లాడడం నాకు ఇలా అనిపిస్తుందని చెప్పడం చాలా అవసరం అవసరం ఎప్పటికప్పుడు మనం ఓన్ డెసిషన్ తీసుకొని లైఫ్లో ముందుకెళ్ళాలి అంటే చాలా కష్టంగా ఉంటుంటుంది అండ్ అది కరెక్ట్ డెసిషన్ కాదేమో కూడా అనిపిస్తుంటుంది ఎవరైతే వీటికి సంబంధించి మేము కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం మాకు తెలుస్తూ ఉంది మిస్టేక్ ఎవరిదో తెలీదు బట్ పెయిన్ ఎక్కువ నేను ఫీల్ అవుతున్నాను అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటుంటారు ఎస్పెషల్లీ రిలేషన్షిప్కి సంబంధించి మ్యారిటల్ లైఫ్లో ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేము డెసిషన్ అనే వాళ్ళకి మీ అపాయింట్మెంట్ ఏ విధంగా అంటారండి నా అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఉషా నా డీటెయిల్స్తో పాటు అపాయింట్మెంట్ అన్ని ఫిక్స్ చేసి ఇస్తారు వాళ్ళు బట్ ఇలా హోప్లెస్నెస్లో కనుక నిజంగా ఎవరన్నా ఉంటే ఇమీడియట్గా ఎవరో ఒకళ్ళ దగ్గరికి కౌన్సిలింగ్కి వెళ్ వెళ్ళటం బెటర్ స్లోగా అసలు వాళ్ళు మొత్తం రిలేషన్షిప్ మీద లేకపోతే వాళ్ళ మీద వాళ్ళే నమ్మకం పోయే పరిస్థితికి వస్తారు చిన్నది అనుకుంటాం కానీ తెలియకుండా చాలా పెద్ద ఇష్యూ ఇది ట్రూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత హోప్లెస్ మేము అయిపోతూ ఉన్నాము లేదంటే రిలేషన్కి సంబంధించి ట్రస్ట్ ఇష్యూ ఉంది డెసిషన్ తీసుకోలేకపోతున్నాం కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఎవరికైనా సరే విజయ మ్యామ్ కౌన్సిలింగ్ కనుక కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి